ప్రాణాలను ఫలంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న గ్రూప్ 2 జేఎల్ఎంలను ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని, శాఖాపరమైన అన్ని ప్రయోజనాలు కల్పించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి సబ్స్టేషన్లో మంగళవారం సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు నాయకులు గోగుల శ్రీనివాసులు, ఏపీఎస్పీ డీసీఎల్ సెక్రటరీ సురేంద్ర, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు, ముతుకూరు సెక్షన్ ఏఈ రామ్ప్రసాద్ రెడ్డిలతో కలిసి నరసింగరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సబ్స్టేషన్ ప్రాంగణంలో సిఐటియు జెండా ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో నరసింగరావు మాట్లాడుతూ, దేశంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి నిస్వార్థ పోరాటం చేస్తున్న అతిపెద్ద కార్మిక సంఘం సిఐటియు అన్నారు. విద్యుత్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరిగా లేదని, పీఆర్సీ విషయంలో విద్యుత్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ న్యాయపరమైన కోరికలు ప్రభుత్వం అమలు చేయకపోతే సిఐటియు ఆధ్వర్యంలో భారీ పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి సురేంద్రబాబు, జిల్లా కమిటీ సభ్యుడు సీనయ్య, శ్రీధర్, పెంచల ప్రసాద్, ముతుకూరు సెక్షన్ సిబ్బంది జేఎల్ఎం రియాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ 5 నిమిషాలు లేకపోతే మనుషుల యొక్క జీవనమే స్తంభించిపోతుంది. కానీ అటువంటి విద్యుత్ రంగంలో ఉండి పనిచేసి రాత్రింబవళ్లు కూడా కృషి చేస్తున్నటువంటి విద్యుత్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో 100 మంది పైగా పోల్ మీద ఏలాడి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ప్రాణాలు కూడా త్యాగం చేస్తున్నటువంటి రంగం విద్యుత్. అటువంటి ఉద్యోగులు పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన తర్వాత 14 నెలలు దాటిన ఈ రోజు కూడా పీఆర్సీ వాళ్ళ జీతపత్యాలనేటువంటి పెంచలేదు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అలాగే జన్కోని ప్రైవేట్ చేయాలని, హిందూజాకి అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ రోజు అదానికి అప్పజెప్పాలని ప్రయత్నం చేసింది. హిందూజాకి, అదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని అప్పజెప్పడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం దుర్మార్గం. విద్యుత్ కార్మికుల యొక్క సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యావత్తు విద్యుత్ ఇంజనీర్లు, అలాగే కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లు యావత్తు కూడా కలిసి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజే విజయవాడలో పీఆర్సీ సమావేశం ఉంది. ఈ పీఆర్సీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అదనంగా మొదటి నుంచి కూడా విద్యుత్ ఉద్యోగులకు జీతభత్యాలు ఉన్నాయి. ఆ విధంగానే ఈరోజు కూడా అటువంటి ఒప్పందం తక్షణం చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈరోజు 36,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్లో పనిచేసే వారికి నెలకు జీతం ఉంది. కానీ ఇక్కడ 20,000 కూడా లేదు. ఆ విధంగా సగానికి సగం జీతం ఇక్కడ ఎందుకు తీసుకోవాలి? అంతకుముందు అందరం ఒకే జీతం తీసుకున్నాం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే విద్యుత్ కార్మికులు చేసే నేరం ఏమిటి? ఎందుకెవరు ఎందుకు పీఆర్సీని ఇంత జాప్యం చేశారు? ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేటువంటి పేరుతోటి ప్రైవేట్ వాడికి మీటర్లు ఇచ్చేదానికోసం 1,000 కోట్ల రూపాయలు ఎందుకు తగలబెడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేనటువంటి తప్పుడు విధానాన్ని, విద్యుత్ సంస్కరణలని ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తుంది. ఈ విధానం తప్పు. ఈ విధానం మార్చుకోండి. కార్మికులు త్యాగం చేసి కష్టపడేటువంటి కార్మికులకి న్యాయం చేయండి. తక్షణం పీఆర్సీ చేయండి. జేఎల్ఎం 2, జేఎల్ఎం గ్రేడ్ 2 కార్మికుల యొక్క సమస్య చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరినీ నేరుగా జీతం చెల్లించేటువంటి విధంగా కానీ, లేదా పూర్తిగా పర్మనెంట్ చేసేటువంటి విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వీటికి ఏమాత్రం తగ్గినప్పటికి కూడా రాష్ట్రంలో విద్యుత్ కార్మికులు, ఇంజనీర్లు యావత్తు కూడా పెద్ద ఎత్తున పోరాటంలోకి దిగుతారని రాష్ట్ర సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆదివైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్, మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.